కొద్దిగా మాకు బాధాకరంగా ఉన్నప్పటికీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం వ్యవసాయం పైన మనకు ఆసక్తి తగ్గుతుందని, మనం వ్యవసాయం చేస్తున్నామంటే మన కొడుకుకు మాత్రం వ్యవసాయం చేయని అనే నిర్ణయానికి ప్రతి తండ్రి వచ్చేసి, ఎందుకంటే వ్యవసాయం అంటే అసలు గిట్టుబాటు కావడం లేదు, అన్ని విధాలుగా నష్టపోయేది ఎవరంటే రైతు. రైతే రాజు, అన్నదాత సుఖీ భవ, రైతే గుండె వెన్నుముక్క, ఇటువంటి పదాలు కేవలం చెప్పడానికి మాత్రమే పనిస్తున్నాయి తప్ప రైతులకు ఏం ప్రయోజనం కలిగించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ఈ సంవత్సరం రైతులను గుర్తించిన ఏకైక వ్యక్తి మొత్తం స్వాతంత్రం సాధించిన తర్వాత 70 సంవత్సరాలలో కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులే రైతులను గుర్తించి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమానికి గత 14 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ బసవరాజు వాళ్ళ ఫ్యామిలీ, శివరాజు వాళ్ళ ఫ్యామిలీ రైతుల గురించి ప్రోత్సహించే విధంగా, వాళ్ళ గౌరవించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మారుతున్నాయి వ్యవసాయానికి కేవలం మనం చూసుకొని, మన రాష్ట్రాన్ని చూసుకొని దానికి అనుసరించి కేంద్ర ప్రభుత్వం కూడా రైతు బంధు పథకం కు వేరే పేరు పెట్టేసి ఏదో రకంగా రైతులకు ఆదుకోవాలనే ఆలోచన వాళ్లకు కూడా కలిగించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని బట్టి మనం కూడా అందరం కలిసికట్టుగా బసవరాజు గారు చెప్పినట్టు పూర్వకాలం పూర్వ వైభవం వచ్చే విధంగా రైతులు బాగా పంటలు పండించి బాగా సస్యశామలం చేసే విధంగా వాళ్ళకి అందరికీ ఉన్నత స్థాయిలో తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. దానికి కారకుడైన మన బసవరాజు గారు, శివరాజు గారు, మన మిత్రులు ఎవరైనా పోయిన తర్వాత ఒక రోజు ఇస్తాం, రోజు చేస్తాం, తర్వాత మర్చిపోతాం. కానీ మరి బసవరాజు గారు, మరి వారి అన్నదమ్ములు ఈరోజు వారి యొక్క జ్ఞాపకార్థం గురించి మనం అందరం కూడా ఈరోజు ఉత్సవంలో పాల్గొని ఇటువంటి మరి తల్లిదండ్రులకు ఇటువంటి కొడుకులు ఉండడం మరి సహజం. దేశానికి ఒక ఆదర్శంగా మన ఏరియాకు మూడు మరి ముఖ్యంగా మన నేలకల్ మరి గ్రామానికి మరి వారి యొక్క ఆదర్శంగా ఉండి ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేస్తున్నారని విన్నాం. మరి ముఖ్యంగా మన జయరామారు చాలా బాగుంది. అటువంటి ఉద్యమం కూడా ఈ ఆచార్యని ఇంకా గవర్నమెంట్ గుర్తించి అవసరమైతే మేము కూడా దానికి రికమెండ్ చేయడానికి తయారుగా ఉన్నామని ఈ యొక్క సమావేశం తెలియజేసుకుంటూ మన అప్పలకంటి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ కుమార్ గారికి, రాష్ట్ర నాయకుడు బసవరాజు గారు సన్మానిస్తారు. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఒక్క నిమిషం ఆగా నా కెమెరా కట్ అవ్వచ్చు. Thank you.